ఆకాశంలో వృత్తి, పాతాళంలో భుక్తి అంటూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది. ఏజెన్సీ గీత రాత మారేనా పునరుద్ధరణకు నోచుకొని గౌడకుల వృత్తి సహకార సంఘాలు సంక్షేమ పథకాలకు నోచుకొని 4 లక్షల కుటుంబాలంటూ ప్రముఖంగా ప్రచురించింది. వార్త సారాంశం: ప్రకృతి వరప్రసాదంగా గౌడకుల వృత్తిదారులు అందిస్తున్న కమ్మని కళ్ళు అంటే తెలంగాణ పల్లెల్లో ఇష్టపడని వారుండరు. ప్రాణాలు అరిచేత పట్టుకొని ఆకాశమంత ఎత్తు ఉండే తాడి చెట్టుపైకి ఎక్కి కళ్ళు తీసి నామమాత్రపు ధరకు కళ్ళును విక్రయించే గీత కార్మికుల కష్టాలు చెప్పనలనవి కావు. తమ కష్టాలు కడగనలు పట్టించుకునే నాదులే కరువయ్యారని వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గౌడకుల గీత వృత్తిదారులకు అందడం లేదు. కళ్ళు గీత సహకార సంఘాలను ఏజెన్సీ ప్రాంతాల్లో రెన్యువల్ చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. తెలంగాణ సిద్ధించాక తమ జీవనోపాధికి గ్యారంటీ లభిస్తుందని ఆశించిన గీత వృత్తిదారులకు స్వరాష్ట్రంలోనూ నిరాశే మిగిలింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం తదితర జిల్లాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గౌడ కుల గీత సహకార సంఘాలను పునరుద్ధరించకుండా రెన్యువల్ చేయకుండా నిలిపివేయడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు సుమారు 4 లక్షల కుటుంబాలకు అందడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గౌడకుల వృత్తిదారులకు 55 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్, తాటి ఈత చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమి కేటాయింపు, చెట్ల పన్ను రద్దు, తాటి చెట్లు ఈత చెట్లపై నుండి పడి మరణించిన గీత వృత్తిదారులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకాలు ఏజెన్సీ ప్రాంతాల్లో వృత్తిదారులకు అందడం లేదు. బీసీ కులాల్లో యాదవ, ముదిరాజ్, బెస్తా, వడ్డెర తదితర కులాల సహకార సంఘాలను యథాతథంగా కొనసాగిస్తూ ఆ సహకార సంఘాల సభ్యులకు సబ్సిడీపై గొర్రెలు, మేకలు, చేపల చెరువులు, ఇతర కాంట్రాక్టు పనులు అందిస్తున్న ప్రభుత్వం కేవలం తమపై వివక్ష చూపుతుందని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ హక్కులు లేవు, తాత ముత్తాతల నుంచి పంచి ఇచ్చిన భూములు క్రయ విక్రయాలు జరిపే పరిస్థితి లేదు, కళ్ళు గీసే హక్కు లేదు, మరి తాము ఎలా బతకాలని వారు వాపోతున్నారు. సహకార సంఘాల రెన్యువల్ చేయకపోవడం వల్ల చెట్లపై నుండి పడి చనిపోయి వికలాంగులుగా మారిన అనేక మంది నయాపైస ఎక్స్గ్రేషియాలకు నోచుకోలేదు. గౌడ కులస్తులపై ఎక్సైజ్ అధికారుల వేధింపులు అన్నీ ఇన్ని కావు. మీకు సొసైటీ లేవు, మీరు కళ్ళు గీయొద్దు అంటూ గౌడ కులస్తులపై 100లాది కేసులు నమోదు చేశారు. గౌడ కులేతరులు తాటి చెట్లను నరికివేస్తుంటే ప్రశ్నించిన తమపైనే ఎక్సైజ్ పోలీసులు కేసులు బనాయించారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకుందాపురంలో గౌడ కులస్తులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కళ్ళు దుకాణాలకు, సొసైటీలకు రాయితీలు అందిస్తున్న ప్రభుత్వం ఏజెన్సీ పల్లెల్లో గౌడ కులస్తుల అన్యాయం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు సొసైటీలను పునరుద్ధరించాలని గౌడ కులస్తులు వేడుకుంటున్నారు.